ఈ రోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌట్నెట్ మీ ఆరో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు గణితం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద వీడియో ఈరోజు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇఫ్ టూ సైన్టీటా బై వన్ ప్లస్ కాస్టీటా ప్లస్ సైన్టీటా ఈక్వల్ టు ఎక్స్ ఫైన్ ద వాల్యూ ఆఫ్ వన్ మైనస్ కాస్టీటా ప్లస్ సైన్టీటా బై వన్ ప్లస్ సైన్టీటా ఓకే సో ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేద్దామంటే ఇప్పుడు సొల్యూషన్ మనకిచ్చింది ఏంటి టూ సైంటీటా డివైడెడ్ బై వన్ ప్లస్ కాస్టీటా ప్లస్ సైన్టీటా ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చారు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఈ పర్టిక్యులర్ వాల్యూ సో ఇప్పుడు వన్ మైనస్ కాస్టీటా ప్లస్ సైన్టీటా డివైడెడ్ బై వన్ ప్లస్ సైన్టీటా అని ఉంది ఓకే సో ఇప్పుడు మనం దీన్ని ఈ ఈక్వేషన్ని రేషనలైజ్ చేసుకుందాం విత్ ద న్యూమరేటర్ ఓకే సో ఇప్పుడు న్యూమరేటర్తో నేను రేషనలైజ్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది దీన్ని కాంజుగేట్ వచ్చేసి వన్ ప్లస్ కాస్టీటా ప్లస్ సైన్టీటా డివైడెడ్ బై వన్ ప్లస్ కాస్టీటా ప్లస్ సైన్టీటా ఓకే సో ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉంది మనకి ఇప్పుడు వన్ ప్లస్ సైన్టీటా ఏ అని కన్సిడర్ చేసుకుంటే కాస్టీటా బి అని కన్సిడర్ చేసుకుంటే ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మాట్లో ఉంది కదా అందుకని మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు వన్ ప్లస్ సైన్టీటా హోల్ స్క్వేర్ మైనస్ కాస్క్వేర్టీటా బికాస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఇప్పుడు ఇది ఇంటూ ఇది సో వన్ ప్లస్ సైన్టీటా ఇంటూ వన్ ప్లస్ కాస్టీటా ప్లస్ సైన్టీటా రైట్ ఇప్పుడు వన్ ప్లస్ సైన్టీటా హోల్ స్క్వేర్ని నేను ఎలా రాసుకోవచ్చు దిస్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ సైన్టీటా ఇంటూ వన్ ప్లస్ సైన్టీటా అని రాయొచ్చు కదా సో వన్ ప్లస్ సైన్టీటా ఇంటూ వన్ ప్లస్ సైన్టీటా మైనస్

ప్లస్ కాస్క్వేటీటా ఈజ్ ఈక్వల్ టు వన్ కదా అయితే ఇప్పుడు కాస్ సైన్స్ టీటా ప్లస్ కాస్క్వేటీటా ఈక్వల్ టు వన్ అంటే విత్ దిస్ ఎంప్లాయీస్ కాస్క్వేటీటా ఏమవుతుంది దిస్ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ సైన్స్ సైన్స్క్వేటీటా కదా సో ఇప్పుడు వన్ మైనస్ సైన్స్క్వే టీటా అని ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కాస్క్వేటీటాని నేను ఎలా రాసుకుంటాను అంటే వన్ ప్లస్ సైన్టీటా ఇంటూ వన్ ప్లస్ సైన్టీటా మైనస్ ఆఫ్ వన్ మైనస్ సైన్ స్క్వర్టీటా కాస్క్వేటీటాని వన్ మైనస్ సైన్ స్క్వేటీటాగా రాసుకున్నాను ఆ తర్వాత డివైడెడ్ బై ఈ హోల్ ఈక్వేషన్ రాసుకుంటాను వన్ ప్లస్ సైన్టీటా ఇంటూ వన్ ప్లస్ కాస్టీటా ప్లస్ సైన్టీటా ఓకే సో ఇప్పుడు వన్ మైనస్ సైన్స్కోటీటా అని ఉంది అంటే ఏంటి వన్ మైనస్ సైన్స్కో టీటానా వన్ స్క్వేర్ మైనస్ సైన్స్కో టీటానా ఇట్ ఇస్ ద సేమ్ అంటే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్లో ఉంది అంటే ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కదా అంటే ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు వన్ మైనస్ సైన్ టీటా ఇంటూ వన్ ప్లస్ సైన్ టీటా రాసుకోవచ్చు కదా అయితే ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే వన్ ప్లస్ సైన్టీటా ఇంటూ వన్ ప్లస్ సైన్టీటా రైట్ మైనస్ దీన్ని ఇప్పుడు మనం ఎలా రాసుకుందామంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మాట్లో రాసుకుందామంటే వన్ ప్లస్ సైన్టీటా ఇంటూ వన్ మైనస్ సైన్టీటా ఓకే డివైడెడ్ బై వన్ ప్లస్ సైన్టీటా ఇంటూ వన్ ప్లస్ కాస్టీటా ప్లస్ సైన్టీటా అంతే కదా అయితే ఇప్పుడు మనం ఈ హోల్ నుంచి వన్ ప్లస్ సైన్టీటా ఈ వన్ ప్లస్ ఈ వన్ ప్లస్ అని కామన్ తీసుకుందాం ఓకే అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ అయింటిటా కామన్ తీసుకుంటాం కదా ఇది కామన్ తీసుకుంటే అప్పుడు మనకి మిగిలేదేంటి దీంట్లో నుంచి వన్ ప్లస్ అయింటిటా ఒకటి తీసేస్తాను కాబట్టి అప్పుడు మనకు ఇంకొక వన్ ప్లస్ సైన్టీటానే మిగులుతుంది రైట్ మైనస్ ఆఫ్ ఈ టర్మ్ మిగులుతుంది వన్ మైనస్ సైన్టీటా బికాస్ ఒక వన్ ప్లస్ సైన్టీటా కామన్ తీసాం ఓకే సో ఇప్పుడు మనకేమొస్తుంది అంటే డివైడెడ్ బై వన్ ప్లస్ సైన్టీటా ఇంటూ వన్ ప్లస్ కాస్టీటా ప్లస్ సైన్టీటా సో ఈ వన్ ప్లస్ సైన్టీటా వన్ ప్లస్ సైన్టీటా మనకి క్యాన్సిల్ అయిపోతుంది ఆల్రైట్ అప్పుడు మనకి ఏమొస్తుంది అండ్ అండ్ ఇక్కడేమో మనం దీన్ని ఎలా రాసుకుంటాము వన్ ప్లస్ సైన్టీటా మైనస్ వన్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వస్తుంది సో ప్లస్ సైన్టీటా డివైడెడ్ బై వన్ ప్లస్ కాస్టీటా ప్లస్ సైన్టీటా అయితే ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సిల్ కదా సైన్ టీటా ప్లస్ సైన్టీటా టూ సైన్టీటా ఇప్పుడు సైన్టీటా ప్లస్ సైన్టీటా టూ సైన్టీటా కాబట్టి టూ సైన్టీటా డివైడెడ్ బై వన్ ప్లస్ కాస్టీటా ప్లస్ సైన్టీటా అనమాట అయితే మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు టూ సైన్టీటా బై వన్ ప్లస్ కాస్టీటా ప్లస్ సైన్టీటా ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చారు కదా అందుకే ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది ఇది ఎక్సే కదా టూ సైన్టీటా బై వన్ ప్లస్ కాస్టీటా ప్లస్ సైన్టీటా సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే మనం సాల్వ్ చేసిన ఈక్వేషన్ ఏంటిది వన్ మైనస్ కాస్టీటా ప్లస్ సైన్టీటా బై వన్ ప్లస్ సైన్టీటా మనం దాన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చింది టూ సైన్టీటా బై వన్ ప్లస్ కాస్టీటా ప్లస్ సైన్టీటా దాని వాల్యూ ఏంటి ఎక్స్ సో దేర్ ఫోర్ ఇప్పుడు క్వశ్చన్లో దీని వాల్యూ ఎక్స్ అని మనకు తెలుసు సో ఇప్పుడు మనం ఇది సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది దీని వాల్యూ కూడా ఎక్సే కాబట్టి ఫైనలీ వన్ మైనస్ అంటే దీని వాల్యూ వన్ మైనస్ కాస్టీటా ప్లస్ సైన్టీటా బై వన్ ప్లస్ సైంటీటా దీని వాల్యూ కూడా ఎక్సే అనమాట